ఉన్న ఏడిఎంఎస్ షోరూమ్ కు రావడం జరిగింది. అసలు ఏడిఎంఎస్ అంటే ఏంటి, ఈ బైక్స్ వల్ల లాభాలు ఏంటి, ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ రోజు ఏడిఎంఎస్ ఓనర్ గారి తోటి మాట్లాడదాం. ఏడిఎంఎస్ ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. నమస్తే. హాయ్ సార్. హాయ్ మేడం. నమస్తే. నమస్తే అండి. మా ఆడియన్స్ కోసం మీ పేరు, షోరూమ్ గురించి చెప్తారా? ఇక్కడ నా పేరు ప్రశాంత్. ఇక్కడ మనది బెల్లంపల్లి ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ అండి. మనది సోమగూడెం కల్వరి చర్చి దాటిన తర్వాత బెల్లంపల్లి సర్కిల్ లోపలికి పోయే రూట్లో రైట్ సైడ్లో మన షోరూమ్ ఉంటుంది. అసలు ఏడిఎంఎస్ అంటే ఏంటి మేడం? ఏడిఎంఎస్ అంటే ఏ అంటే అశోక్, డి అంటే దిలావర్, ఎం అంటే మహేష్, ఎస్ అంటే షాహీన్ అనే నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఈ ఆడమ్స్ అనే బైక్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఆడమ్స్ అనేటువంటి ఈ బైక్స్ ద్వారా మన ఇండియాలో ఉన్నటువంటి పొల్యూషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఇండియాలో ఉన్నటువంటి ఈ పొల్యూటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డైరెక్ట్గా మన పొల్యూషన్ అనేది మనం కంట్రోల్ అయితే చేయలేము. ఎలక్ట్రిక్ బైక్స్ ద్వారా ఇప్పుడు వచ్చే ఈ పెట్రోల్ వాహనాలు కానీ డీజిల్ వాహనాలు కానీ వీటన్నిటినీ అరికట్టడానికి మన ఎలక్ట్రిక్ బైక్స్ ద్వారా ఎంతో కొంత మనం సమాజానికి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆడమ్స్ బైక్స్ వాళ్ళు మన ఇప్పుడున్న ఈ బైక్స్లో ది బెస్ట్గా మనం ఈ బైక్స్ మనము ఎట్లా తీసుకురావాలి అనేటటువంటి దాన్ని డిజైన్ చేసి దాని బ్యాటరీ కానీ దాని బాడీ మెటల్ను కానీ ది బెస్ట్గా డిజైన్ చేసి మనకైతే ఈ బైక్స్ అనేది అందించడం జరిగింది. మనకు రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు 1000+ షోరూమ్స్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన ఇండియాలో అయితే మనకు ఎలక్ట్రిక్ బైక్ అంటేనే ఆడమ్స్గా అందరూ అయితే గుర్తించడం అయితే జరుగుతుంది. దీంట్లో మంచి గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ కూడా వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది మేడం. ఈ బైక్స్లో ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి? 12 రకాల మోడల్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా అయితే మనకు 12 రకాల మోడల్స్ ఉన్నాయి. మీ షోరూంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి మేడం? ఇప్పుడు మా షోరూంలో కూడా ఆల్మోస్ట్ మనకు 12 రకాల మోడల్స్ అనేవి తెచ్చి మనం అమ్మడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు స్టాక్ అవైలబుల్గా లేదు, ఇంకొక 2 డేస్లో కొత్త స్టాక్ కూడా మనకు రావడం జరుగుతుంది మేడం. మీ షోరూంలో ఇప్పుడు ఎన్ని ప్రజెంట్ ఎన్ని బైక్స్ ఉన్నాయి? ప్రజెంట్ ఇప్పుడు 4 బైక్స్ ఉన్నాయి మేడం. 2 డేస్లో మనం కంప్లీట్గా ఇంకొక 20 బైక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అని ఉంది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ అంటే ఇంట్రెస్ట్ ఎవరికి రాదు కదా. అవును మేడం. మరి ఇదే స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? అంటే మనకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే పెట్రోల్ అయినా కూడా డీజిల్ అయినా కూడా మేడం, ఇప్పుడు మన పెట్రోల్ ధరలు చూసుకున్నట్టయితే ప్రజెంట్ అంటే ఇప్పుడున్నటువంటి దానికి ఇంకొక 2 మంత్స్ తర్వాత కూడా పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని అట్లాగే మన ఢిల్లీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మధ్యాహ్నం కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, చిన్నపిల్లలు కూడా స్కూల్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అట్లాంటి పొల్యూటెడ్ ఏరియా అయిపోయింది అది. అంటే ఊపిరి పీల్చుకుందామన్నా కూడా బయటికి వెళ్తే ఊపిరి ఆడనటువంటి పరిస్థితికి అలా ఢిల్లీ ఇప్పుడు ప్రజెంట్ కూడా అట్లనే ఉండడం జరిగింది. అక్కడ ఏం జరిగిందనంటే కంప్లీట్గా డీజిల్ వాహనాలన్నీ కూడా బ్యాన్ చేశారు మేడం. ఆ విషయం మీకు కూడా తెలిసినటువంటిది. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ పొల్యూటెడ్ ఏరియా ఏది అనంటే మనకు హైదరాబాదే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనకు హైదరాబాద్ అనేది చాలా పొల్యూటెడ్ ఏరియాగా ఆల్రెడీ మనము మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. పొల్యూటెడ్ ఏరియా ఏది అనంటే నెక్స్ట్ మనకు హైదరాబాదే చూపిస్తుంది మన ఇండియాలో. సో అక్కడ పొల్యూషన్ అనేది అరికట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు ఆడమ్స్ వాళ్ళు ఒక స్పెషల్గా డిజైన్ చేసినటువంటి వెహికల్స్ తీసుకొచ్చారు. సో ఈ పెట్రోల్ బండి ఎందుకు తీసుకోవద్దు, మన ఎలక్ట్రిక్ బండి ఎందుకు తీసుకోవాలనేటువంటి దాన్ని చూసుకున్నట్టయితే మనం పెట్రోల్ బండి ఉంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఒక 50 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలంటే ఒక 1 లీటర్ పెట్రోల్ కంపల్సరీ. సో ఇంచుమించుగా 100 రూపాయల పెట్రోల్ అనేది మనము మన వెహికల్లో పోసుకుంటే మనం వెళ్ళిపోతాం మేడం. ఒక చిన్న ఉద్యోగం చేసేటువంటి మన పర్సన్ దగ్గర నుంచి కూడా ఒక వ్యాపారి వరకు ఒక 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటేనే ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం చేసేటువంటి జాబ్కి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులకు సంబంధమే లేదు, అట్లా తయారైంది మేడం. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ద్వారా కంప్లీట్గా ఆ పెట్రోల్ అనే అటువంటి దాన్ని మనం కన్వర్ట్ చేసి దాన్నే మన ప్రాఫిట్లోకి తీసుకోలే విధంగా మనం పెట్రోలే పోయించకుండా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు కరెంట్ అనేది కొంత సబ్సిడీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కరెంటు బిల్ కూడా మనకు ఎక్కువ రాదు, అట్లనే దీన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అదే అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే మనం ఇయర్లీ చూసుకున్నట్టయితే ఎంతో కొంత మనము మన పిల్లలకు కానీ లేదా ఏదో ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ ఎంతో కొంత మనము సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం అన్నట్టు.
ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ ఎంత సేపు ఛార్జింగ్ పెట్టుకోవాలి మేడం? 4 అవర్స్ మినిమం ఛార్జింగ్ పెట్టుకోవాలి మేడం. ఇప్పుడు మన డే మొత్తం తిరగొచ్చా? ఆ మేడం, 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే 100 కిలోమీటర్స్ వస్తాయి మన వెహికల్స్ అన్ని. అంతా కూడా మనది లిథియం అయాన్ బ్యాటరీతో బేస్ చేసుకొని ఉంటుంది. ఒకటే బ్యాటరీ ఉంటుందా మేడం? ఒకటి బ్యాటరీ ఉంటుంది కానీ కాకపోతే అందులో మాత్రం కొన్ని సమ్ సెల్స్ ఉంటాయి మేడం. మనము రిమోట్ లో వాడే సెల్స్ ఉన్నాయా, మన టీవీ రిమోట్ లో వాడే అటువంటి సెల్స్ ఉన్నాయి కదా, అట్లాంటి సెల్స్ అసెంబ్లీతో డిజైన్ చేసినటువంటి బ్యాటరీ మనది. సో అట్లాంటి బ్యాటరీ ఇప్పుడు అందులో ఇప్పుడు మనం మీరు సెల్స్ చూసే ఉంటారు కదా. సో ఆ సెల్ ఓపెన్ చేస్తే ఏముంటుంది మేడం? పొడి ఉంటుంది. సో అట్లాగా అట్లాంటి బ్యాటరీ మనకు డిజైన్ చేసుకొచ్చి అది బర్న్ అయ్యే విధంగా, అంటే బర్న్ లేకుండా డిజైన్ చేసినటువంటి వెహికల్. ఇప్పుడు మనకు ఎండ చూసుకుంటున్నాం, ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏప్రిల్లోనే మనకు ఎండలు ఇట్లా ఉన్నాయి. సో బయట ఎలక్ట్రిక్ వెహికల్ మనం కొందామన్నా కూడా మన రోడ్డుపై వెళ్తుంటే హీట్ అయిపోయి అది లిక్విడ్ బ్యాటరీస్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, బ్లస్ట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసే ఉంటాం. సో ఇక్కడ మన బైక్స్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే మనది టెస్టబుల్ లిథియం అయాన్ బ్యాటరీ కాబట్టి సో బర్న్ అయ్యే విధంగా అయితే వాళ్ళు డిజైన్ అయితే చేయరు. ప్రజలైతే భయపడతారు బర్న్ అవుతాయో ఏంటో మేడం? ఖచ్చితంగా బర్న్ అయితే అవ్వదు. ఎందుకంటే మనం ఇప్పుడు మన మొబైల్ ఉంది మేడం, నా మొబైల్ ఉంది కదా, నా మొబైల్లో వాడేది కూడా లిథియం అయాన్ బ్యాటరీనే. దాన్ని నేను ఇంత ధైర్యంగా ఇట్లా జేబులో పెట్టుకుంటున్నా ఉన్నాను అని అంటే సో ఇది మనకు ఒక నమ్మకం. ఇది మనకు ఎంత హీట్ అయినా కూడా బ్లస్ట్ అవ్వదు, అంటే అవకాశం అయితే లేదు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఏదైనా కూడా మేడం, ఏదైనా ఒక సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్లో మన చేతుల్లో ఉండదు, దానికి ప్రాబ్లం ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్లో మనం బైక్ మన మొబైల్స్ కూడా పేలినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లాగా అని చెప్పి ప్రతి మొబైల్ పేలుతుంది అనేది కూడా ఉండదు కదా. సో అట్లాగా మనం ఈ వెహికల్స్కి అయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా మనం అయితే నమ్మకం ఇవ్వచ్చు. ఈ ఏడిఎంఎస్ షోరూమే పెట్టుకోవాలని మీకు ఎలా థాట్ వచ్చింది? అయితే మేడం ఇప్పుడు మేము ఇప్పుడు నేనున్నటువంటి ఏరియాలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఒక బిజినెస్లోకి మనం దిగాలి అంటే సమాజానికి ఏదో ఒక ప్రయోజనం అయితే ఉండాలి. సో అలాంటిది ఏది అని సెర్చ్ చేసేటువంటి టైంలో మార్కెటింగ్ చేసే వాళ్ళ ద్వారా కొంతమంది మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా దగ్గర 1000 మంది పైగా డైలీ ఫుల్ టైమ్గా పార్ట్ టైమ్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఆడమ్స్ వాళ్ళు అట్లాంటి ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా వాళ్ళు కల్పించారు. సో వాళ్ళ ద్వారా మాకు వచ్చింది ఏంటి అని అంటే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ద్వారా మనం ఇంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు, బైక్ కూడా సొంతం చేసుకోవచ్చు, అట్లాగే ప్రతి పేదవాడికి కూడా బైక్ ఇప్పించే విధంగా మనం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో. సో దీనిలోకి దిగితే ఎలా ఉంటుంది అనేటువంటిది కొంత డిస్కస్ చేసి కొంతమంది ఫ్రెండ్స్ కలిపి మేము ఈ బైక్స్ అన్ని పెట్టుకోవడం జరిగింది. మేము ఒక 10 మెంబర్స్ ఉన్నాం మేడం. ఫుల్ సపోర్ట్ మేనేజర్స్ మీరే, డైరెక్టర్ మేడం? ఇప్పుడు వర్కింగ్ పార్ట్నర్ నేను మేడం. బయట మా వాళ్ళంతా కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. బయట మార్కెటింగ్ చేస్తూ మన బైక్ గురించి చెప్తూ ప్లస్ పెట్రోల్ టు ఎలక్ట్రిక్ మారితే ఎట్లా ఉంటుంది, మనం ఒక మంత్లో ఎంత సంపాదించుకోవచ్చు, ఒక 1 ఇయర్లో మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి దాని విధంగా మా వాళ్ళు బయట మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ ద్వారా మనకు మార్కెటింగ్ జరిగి వెహికల్స్ అనేవి మనం సేల్ చేస్తాం. సూపర్ ఉంది మేడం. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఎలక్ట్రికే కాబట్టి జనాలు కూడా అప్డేట్ అయ్యారు. సో జనాలు అప్డేట్ అవ్వడం ద్వారా వెహికల్స్ కూడా ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపూర్వకంగా వస్తున్నారు మేడం. ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక GTR మోడల్ అవైలబుల్గా ఉంది. మన దగ్గర వచ్చేసి ఇక్కడ TTX మోడల్, GTR మోడల్, సాతి వెహికల్, ప్లస్ మార్వెల్ వెహికల్, మంత్రా, లెజెండ్, అట్లాగే మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఇది ఈవా మోడల్ మేడం. ఇది స్పోర్ట్స్ బైక్, మన యంగ్స్టర్స్కి యూజ్ అయ్యే విధంగా బ్రావో, అట్లాగే ఇది DB అనేది కొంచెం హైట్ ఉన్నటువంటి వెహికల్, మన స్కూటీలోనే కొంచెం హైట్ ఉన్నటువంటి వెహికల్. ఇది వచ్చేసి బ్రావో 2.0. మనకు పెద్ద వెహికల్ కావాలి, కొంచెం లుకింగ్ పర్పస్లో కావాలి అంటే ఇట్లాంటి వెహికల్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఒక GTR మాత్రం అవైలబుల్ ఉంది మేడం. ఎందుకంటే GTR అంటే చాలా చిన్నగా స్మాల్గా ఉంది కదా? అవును మేడం. దీనికంటే పెద్ద వెహికల్స్ కూడా ఉంటాయి, ప్లస్ లోడింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఉంటాయి. కొంత ముందు ఇట్లా బుట్టలాగా ఉంటుంది మేడం. మనకు మార్కెటింగ్ చేసే వాళ్ళు కానీ లేదా కిరాణా షాప్ వాళ్ళు కానీ జొమాటో బైస్ కానీ ఇక్కడ మనం చాలా వెహికల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్, ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ వచ్చే విధంగా, అలాగే 3 క్వింటాల వరకు దాని లోడింగ్ కెపాసిటీ ఉండే విధంగా కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మన వెహికల్స్ కూడా చూద్దాం. మన ఆడియన్స్ కోసం, ప్రజల కోసం బైక్ గురించి ఓకే మేడం చెప్దాం. అట్లాగే మన GTR మోడల్స్ మాత్రమే ఉన్నాయి, అవి ఒకసారి మనం చూద్దాం మేడం. ఇప్పుడు మన ప్రజల కోసం, ఆడియన్స్ కోసం అసలు బైక్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం, ఈ బైక్ వచ్చేసి GTR మోడల్, GTR లో న్యూ మోడల్ అండి. ఇది
కంప్లీట్గా దీని సెన్సార్ తోటి కూడా నడిపించవచ్చు. ఎన్ఎఫ్సి సెన్సార్ తోటి కూడా ఈ బండిని మనం స్టార్ట్ చేసే విధంగా ఉంటుంది. మనకు బండి ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ వెహికల్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అనేది వెహికల్ వెళ్ళడం జరుగుతుంది. దీని స్పీడ్ వచ్చేసి కూడా దాదాపుగా 50+గా మనకి ఈ వెహికల్ అనేది రన్ అయితే అవ్వడం జరుగుతుంది మేడం. అట్లాగే కంప్లీట్గా ఎల్ఈడి ఫ్లాష్తో ఎల్ఈడి లైట్స్తో మనం ఒకసారి చూసుకోవచ్చు. డేలోనే ఇంత లైటింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంటుంది. అట్లాగే మనం చూసుకున్నట్టయితే ఇండికేటర్స్ కూడా సూపర్గా వర్క్ అవుతాయి మేడం. సేమ్ మనకు బయట పెట్రోల్ వెహికల్ ఎట్లా ఉందో అట్లాగే మన వెహికల్ కూడా దీన్ని కూడా ఆ పెట్రోల్ వెహికల్ అవునా అన్న విధంగా దీన్ని డిజైన్ అయితే చేయడం జరిగింది మేడం. ఇది జీటీఆర్లో రెడ్ మోడల్. అట్లాగే దీని స్పీడ్ మోడ్స్ వచ్చేసి మన స్పీడ్లో గేర్లు ఇస్తాం కదా, సేమ్ అట్లాగే దీని మోడ్స్ ఉంటాయి మేడం. ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. ఈ ప్రతి మోడ్లో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో లేడీస్ వచ్చేసి ఫస్ట్ మోడ్లో వెళ్తారు, ఎందుకంటే కొంచెం భయపడతూ ఉంటారు కొంతమంది కాబట్టి మనం ఫస్ట్ మోడ్లో వెళ్తారు మేడం. ఫస్ట్ మోడ్లో వచ్చేసి మన స్పీడ్ అనేది ఇట్లా చూసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేది ఉంటుంది. అట్లాగే రివర్స్ గేర్ కూడా మనకు స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో రివర్స్ గేర్ కూడా ఉంటుంది మేడం వెహికల్లో. రివర్స్ గేర్ అంటే ఇక్కడ మనం పట్టుకొని ఈ రివర్స్ గేర్ అనేది దీన్ని టచ్ చేసి దీన్ని మనము రొటేట్ చేస్తే వెహికల్ అనేది మనకు బ్యాక్ రొటేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రివర్స్ గేర్ ఎందుకనంటే మనము ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లలు ఉంటారు, ప్లస్ మనం ఫ్యామిలీ మెంబర్స్ మనం కూర్చొని ఉంటాం కాబట్టి ఏదైనా గుంతలో కానీ లేకపోతే కొంచెం డౌన్లో కానీ ఉన్నప్పుడు మనం వెహికల్ మళ్ళీ అందరు దిగాల్సి వస్తుంది. సో అట్లా మనకు ఆ ఇబ్బంది అనేది లేకుండా మనకు వీలైతే డిజైన్ చేయడం జరిగింది రివర్స్ ఆప్షన్లో. ఓకేనా? లేదు మేడం, కంప్లీట్గా మనకు ఈ బాడీ వచ్చేసి ఆక్రాలిక్ బాడీ, ఏరోప్లేన్ వింగ్స్కి తయారు చేసేటువంటి మెటల్తో ఈ బాడీ అనేది మనం డిజైన్ అయితే చేయడం జరిగింది మేడం. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ వెహికల్ బాడీ వచ్చేసి ఆక్రాలిక్ బాడీ అని చెప్పాం, మరి అంత స్ట్రాంగ్ ఉంటుందా అనేటువంటిది మీకు డౌట్ అదే రావచ్చు. సో మనము లైవ్లోనే దీన్ని టెస్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా నా వెయిట్ వచ్చేసి మనం వెహికల్ బయట వెహికల్ పైన ఎక్కితే ఎట్లా ఉంటుందో, అది కంప్లీట్గా బ్రేక్ అయితే అయిపోతుంది. మనం అన్బ్రేకబుల్ అని చెప్తున్నాం కాబట్టి మనం ఇట్లా చూసుకోవచ్చు మేడం. మనం ఇట్లా ఎక్కినా కూడా అది అన్బ్రేకబుల్గా చిన్నగా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంది అని అంటే, సో దట్ ఈజ్ ఆడమ్స్ బైక్స్ మేడం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ బాడీ పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ, దీని లోడింగ్ కెపాసిటీ పరంగా కానీ కంప్లీట్గా మనకు దీని ఆడమ్స్ మనకు ఎలక్ట్రిక్ వెహికల్ కొందాము అని అంటే కంప్లీట్గా మనం ఆడమ్స్ బైకే మనం చూసుకున్న విధంగా మార్కెట్లో దీన్ని అయితే మనం తీసుకురావడం అయితే జరిగింది మేడం. ఇది రెడ్ మోడల్. అట్లాగే ఇది కూడా జీటీఆర్ మోడలే మేడం. మన దగ్గర ప్రజెంట్ జీటీఆర్ మాత్రం అవైలబుల్గా ఉంది. ఇది బ్లాక్లో చాలామంది ఇష్టపడతారు కాబట్టి, ఎందుకనంటే చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డా కూడా బ్లాక్లో ఏర్పడాయి కాబట్టి బ్లాక్లు ఇష్టపడతారు. సో మేము బ్లాక్సే కొన్ని ఎక్కువ తెప్పించడం అయితే జరిగింది. అట్లాగే సేమ్ మేడం, అది కూడా జీటీఆర్ మోడలే. జీటీఆర్లో ఇది వైట్ కలర్. ప్రజెంట్ మనకు ఈ వెహికల్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. సో జీటీఆర్నే మేము ఎందుకు ప్రజెంట్ సజెస్ట్ చేస్తూ ఉన్నామంటే, జీటీఆర్ అనేది మార్కెట్లో సక్సెస్ అయిన వెహికల్. జీటీఆర్ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఉంది మేడం. అంటే ఈ బాడీ పరంగా అయినా కూడా, బ్యాటరీ పరంగా అయినా కూడా, దీని మైలేజ్ పరంగా అయినా కూడా కంప్లీట్గా మనకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి మేము ఈ బైక్స్ ఎక్కువ సజెస్ట్ అయితే చేస్తూ ఉన్నాం మన షోరూమ్ నుంచి. అట్లాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సాతి వెహికల్ మేడం. సాతి వెహికల్ అంటే సేమ్ ఇక్కడ చూపించిన విధంగానే ఉంటుంది. ఇందులో రెండు కలర్స్ ఉంటాయి, ఒకటి ఎల్లో కలరు ప్లస్ ఇంకోటి వైట్ కలర్ ఉంటుంది మేడం. సో ఈ వెహికల్ వచ్చేసి 3 క్వింటాల వరకు లోడింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్. అట్లాగే ఇది వచ్చేసి డీబీ మేడం, డీబీ మైన్. ఇది వచ్చేసి మనకు హైట్ ఉన్నటువంటి వెహికల్. ఈ వెహికల్స్ అనేవి చిన్నగా ఉంటాయి, అంటే లేడీస్కి కూడా కంఫర్ట్గా ఉండే విధంగా ఈ వెహికల్స్ ఉంటాయి. సో ఇది డీబీ మైన్ అనేది యంగ్స్టర్స్కి కూడా, మంచి హైట్ ఉన్నటువంటి పర్సన్స్కి కూడా ఇది మంచిగా యూజ్ అయ్యే విధంగా మనకి ఈ వెహికల్ ఉంటుంది మేడం. అట్లాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రావో అనేది మనకు ఈ వెహికల్ వచ్చేసి స్పోర్ట్స్ మోడల్ వెహికల్. మన యంగ్స్టర్స్ అందరూ కూడా ఇష్టపడేటువంటి వెహికల్ మేడం. అది కూడా మనకు అవైలబుల్గా ఉంది. మనకు దీన్ని ఆర్డర్ ద్వారా మాత్రమే మనము తెప్పించడం అయితే జరుగుతుంది మేడం. ఇంకొక బైక్ దగ్గరికి వచ్చేద్దాం మనము, ఎందుకంటే మనం ప్రజెంట్ మన షోరూంలో వెహికల్స్ అవైలబుల్గా లేవు కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి మాకు యాడమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బ్రాండింగ్ ద్వారా మనము దీని ప్రమోషన్ అయితే చేసుకునే అవకాశం మాకు ఉంది కాబట్టి చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి లెజెండ్ మోడల్ మేడం. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకు 100 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మనము మన పాతకాలంలో చూసుకున్నట్టయితే చెతక్ వెహికల్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము, మన నాన్న వాళ్ళు వాడినవి. సో అట్లాంటి మోడల్ అనేది ఇది. ఇది వచ్చేసి జీటీఆర్ ఆల్రెడీ మనం చూడడం అయితే జరిగింది. మన ఇంకొక మోడల్ మేడం, ఇది వచ్చేసి ఈవా మోడల్.
మన మా ఆడమ్స్లో ఒక స్పెషల్ మోడల్ మేడం ఇది. ఈవో మోడల్ వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ పెడితే 100+ అయితే ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. దీని మోటార్ కెపాసిటీ అనేది కూడా పెద్దగానే ఉంటుంది. ప్లస్ అట్లాగే దీని బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది మేడం. దీంతో దానికి పోల్చుకున్నట్టయితే ఇది 1200 సైకిల్స్ అయితే ఇది 2500 సైకిల్స్ వరకు ఈ మోటార్ అనేది ఉంటుంది మేడం. ఈవో వెహికల్ అనేది మా అందులో స్పెషల్ వెహికల్. ఎవరికైనా కావాలన్నా కూడా మనము ఆర్డర్ ద్వారా మనం తెప్పించడం అయితే జరుగుతుంది మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, కానీ మాకోసం మీ షాప్ గురించి ఏడిఎంఎస్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదండి, ఈరోజు మన ఏడిఎంఎస్ షోరూమ్ కు రావడం జరిగింది, ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ బైక్స్ గురించి తెలివని వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మేడం ఇది వచ్చేసి మన క్యాట్లాక్. మన షోరూమ్ లోకి వచ్చినటువంటి కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూపిస్తాం మేడం. సో ఇది ఏంటి అని అంటే ఇప్పుడు అతను వాడుతున్నటువంటి ఆ పెట్రోల్ స్కూటర్ ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయ్యేటువంటి ఖర్చును దానికి దీనికి వేరియేషన్ అనేది మనం చూపిస్తాం మేడం. ఫస్ట్ ఒకసారి మనం పెట్రోల్ బండి వేరియేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు పెట్రోల్ వచ్చేసి 112 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రేటు. మనకి ఇంకో కొన్ని రోజుల్లో మనకు పెట్రోల్ ధర కూడా పెరిగిపోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనందరికి తెలిసినటువంటి విషయమే. సో మనకు ఆ పెట్రోల్ ధరను చూసుకున్నట్టయితే ఆ ఒక లీటర్ పెట్రోల్ మనం తీసుకోవడం ద్వారా మనకి ఇచ్చేటువంటి ఆ బండి మైలేజ్ వచ్చేసి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మనకు రావడం అయితే జరుగుతుంది మేడం. అట్లాగే మనకు రోజుకు మినిమం మనము 50 నుంచి 60 కిలోమీటర్ అయితే మనం జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు అట్లా ఒక నెలకు అయ్యేటువంటి ఒక పెట్రోల్ ఖర్చు చూసుకున్నట్టయితే యావరేజ్ గా మనం రోజుకు 60 కిలోమీటర్లు తిరిగితే ఇక్కడ 4725 రూపాయలు అనేది మనము ఛార్జ్ అయితే అవడం అయితే జరుగుతుంది. అంటే మన చేతి నుంచి మనము ఓన్లీ పెట్రోల్కే 4725 రూపాయలు మనము ఈ పెట్రోల్ బైక్ మనం ఖర్చు అయితే పెడతా ఉన్నాం. సో అది ఒక సంవత్సరానికి వచ్చేసి మనకు వచ్చినటువంటి ఖర్చు 56700 రూపాయలు మనం ఓన్లీ పెట్రోల్కి మాత్రమే పెడతా ఉన్నాం మేడం. సో ఇక్కడ మనకు నెలకు ఈ పెట్రోల్ సంవత్సరానికి మనం వేరియేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 56000 రూపాయలు అనేది మనము పెట్రోల్కి మాత్రమే ఛార్జ్ అయితే చేస్తూ ఉన్నాము. ప్రతి నెల మనం ఒక పెట్రోల్ బైక్ కొనుక్కున్నామంటే దానికి సర్వీస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే సర్వీస్ చేపిస్తేనే వెహికల్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ అనేది చేస్తాం. మినిమం మనకు 700 రూపాయలు అనేది మనం ఛార్జ్ అయితే తీసుకుంటాడు మేడం. అట్లాగే మనకు సంవత్సరానికి ఒక 4 సర్వీసులు చేసుకున్నా కూడా ఈ యొక్క 2800 అయితే మనకు అవడం అయితే జరుగుతుంది. అట్లాగే మనం స్పేర్ పార్ట్స్ ఏదైనా స్పేర్ పార్ట్ పోయింది అని అంటే దానికి మనకు సపరేట్ అనేది వాళ్ళు ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది మేడం. సో ఇక్కడ మనకు సర్వీస్కే ఇంత ఖర్చు అవుతుంది, పెట్రోల్కే ఇంత ఖర్చు అవుతుంది. అట్లాగే మనకు ఇంజిన్కు సంబంధించినటువంటి చైన్స్ సైలెన్సర్లు ఇట్లాంటివి ఉండడం వల్ల మనకు రిపేర్లు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికి అదేమి ఉండదు కదా. సో ఇక్కడ మనకు పెట్రోల్ బండికి ప్లస్ మనకు పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అట్లాగే మనకు ఈ హీట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది, వెహికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ. మనకి ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్కి ఇక్కడ ఈ పోస్టర్ చూపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ స్కూటర్కి మనకు మరియు మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్కి మధ్య ఉన్నటువంటి తేడా అనేది అవేర్నెస్ లాగా మనం కల్పించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, మనకు పెట్రోల్కు అయ్యేటువంటి ఖర్చు అలాగే మన ఎలక్ట్రిక్ స్కూటర్కి అయ్యేటువంటి ఖర్చు కూడా మనం అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా మనం వివరించడం జరుగుతుంది. అక్కడ ఒక యూనిట్ ధర ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ అవ్వడానికి అయ్యేటువంటి ఖర్చు 1.5 యూనిట్గా మనం అయితే అక్కడ గుర్తించడం అయితే జరుగుతుంది. సో రోజుకు వచ్చేసి మనం కంప్లీట్గా ఎలక్ట్రిక్ స్కూటర్కి మనము ఫుల్ ఛార్జింగ్ పెడితే కంప్లీట్గా 10 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. అది మనము క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మనము ఆ పెట్రోల్ బండికి చూసుకున్నట్టయితే ఆ పెట్రోల్ బండిలో 1 లీటర్ పెట్రోల్ అనేది పోయిస్తే వాళ్ళు 50 కిలోమీటర్ల వరకే వాళ్ళు ప్రయాణించే అవకాశం అక్కడ పెట్రోల్ బండికి అయితే ఉంచడం అయితే జరిగింది. కానీ మనం ఇక్కడ 10 రూపాయలతో 100 కిలోమీటర్లు ప్రయాణించేటువంటి అవకాశం మనము మన ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా మనమైతే ఇస్తూ ఉన్నామండి. అలాగే ఒక నెలకు చూసుకున్నట్టయితే యావరేజ్గా చూసుకున్నట్టయితే మనకు అయ్యేటువంటి ఖర్చు వచ్చేసి 300 రూపాయలు మాత్రమే మనకు కరెంటు బిల్లుగా మనకు రావడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక నెలకు మనము 4725 రూపాయలు యావరేజ్గా పెట్రోల్ మనము పోయించాల్సి ఉంటుంది ఒక నెలకు మనము 50 కిలోమీటర్స్ మనం ప్రయాణించగలిగితే ప్రతిరోజు. అలాగే మనకు ఇక్కడ 4000 రూపాయలు మనం ఇక్కడ సేవ్ అయితే చేసుకుంటా ఉన్నాము. అలాగే మనం సంవత్సరానికి అయ్యేటువంటి ఖర్చు ఒకసారి చూసుకుందాము, 3600 రూపాయలు మనము ఎలక్ట్రిక్ బైక్ ద్వారా మనం ఖర్చు చేస్తే ఇక్కడ మనము ఎలక్ట్రిక్ మన పెట్రోల్ బండికి వచ్చేసరికి 56000 రూపాయలు మనము ఖర్చు చేస్తూ ఉన్నాము మనకు తెలియకుండానే. సో ఈ 56000 అనేది మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు మేడం ఒకసారి చూసుకుంటే మీరు కూడా మీరు ఒకసారి మన మీ సబ్స్క్రైబర్స్కి అందరికీ ఈ విధంగా మీరు చెప్పవచ్చు. ఎందుకని అంటే ఇక్కడ 3600 రూపాయలు ఇక్కడ 56000 ఇక్కడ అనేటువంటిది మనం చూసుకుందాము.
చాలా అమౌంట్ మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీని మెయింటెనెన్స్ వచ్చేసి మనకు బ్యాటరీ మోటార్ మాత్రమే ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకు రిపేర్ అనేది చాలా తక్కువ, జీరో మెయింటెనెన్స్ వెహికల్గా మనమైతే దీన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనము ఒక్కసారి ఛార్జ్ చేయడం ద్వారా మనం 100 కిలోమీటర్లు వెళ్ళే అటువంటి అవకాశం అనేది మనము కల్పిస్తూ ఉన్నాము. సో ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా మనము చాలా అమౌంట్ అనేది మనం సేఫ్ అయితే చేసుకోవచ్చు అనేటువంటిది. ఈ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ వీటి మధ్యలో ఉన్నటువంటి ఆ తేడా అనేది మనం ఖచ్చితంగా వాళ్ళకు అవేర్నెస్ అనేది కల్పిస్తాం. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్సే కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ తేడా ఒకటి మనం చూసుకుంటే మనము నెలకు దగ్గరగా మనం ఒక 70,000 రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. మన పిల్లవాడిని మంచి స్కూల్లో జాయిన్ చేయొచ్చు, లేదా ఏదైనా మంచి ఇన్సూరెన్స్ అనేది మనము తీసుకోవచ్చు. ఒక 1 ఇయర్కి 70,000 అనేది మనం సేఫ్ అయితే చేసుకోవచ్చు అనేటువంటిది మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టర్ ద్వారా మనం అయితే అందరికీ అవేర్నెస్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది. చూశారు కదా అండి, ఎలక్ట్రిక్ బైక్స్కి పెట్రోల్ బైకుల మధ్య తేడా. పెట్రోల్ బైక్ వలన చాలా మనీ ఖర్చు అవుతుంది, ఎలక్ట్రిక్ బైక్ వలన మనీ సేవ్ అవుతుంది. మనం చూసుకుంటే రోడ్డు మీదకి వెళ్తే సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, మనల్ని ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఎలక్ట్రిక్ బైకులను కొని మనం మన ప్రాణాలను సౌండ్ అండ్ పొల్యూషన్ నుండి కాపాడుకుందాం. సౌండ్ వలన హెల్త్ వీకు ఉన్న వారికి ప్రమాదం కలిగిస్తుంది, కాబట్టి మనం కూడా ఎలక్ట్రిక్ బైక్స్ని వాడదాం. చూశారు కదా, నాకైతే ఎలక్ట్రిక్ బైక్ చాలా బాగా నచ్చింది. నాకు కూడా యాక్టివా 3G+ ఉంది, అయినా కానీ ఈరోజు ఎలక్ట్రిక్ బైక్లో ఉన్న గుడ్ క్వాలిటీ అండ్ మనీ సేవ్ చేసుకోవడం చాలా జరుగుతుంది. సో నేను కూడా పెట్రోల్ బైక్ నుండి ఎలక్ట్రిక్ బైక్కు చేంజ్ అవుతాను, మీరు కూడా చేంజ్ అవ్వండి, చాలా బాగుంటుంది. మన ప్రాణాలను మనమే కాపాడుకుందాం, సౌండ్ పొల్యూషన్ నుండి ఎయిర్ పొల్యూషన్ వరకు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈరోజు ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం వలన. నా మైండ్ కూడా చాలా చేంజ్ అయింది. చూసారు కదా ఎంత వేరియేషన్ ఉందో ఈ బైక్ వలన. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది, సౌండ్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, రోడ్డు మీద చాలా హ్యాపీగా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.